అది ఓ రైల్వే స్టేషన్. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో దాని నిర్వహణ సాగుతుంది. రోజుకు వందలాది రైళ్లు వస్తూ పోతూ ఉంటాయి. కొన్ని రైళ్లు అక్కడ ఆగుతుంటాయి. వందలాది మంది ప్రయాణికులు వారి రాకపోకలను సాగిస్తూ ఉంటారు. ఇన్ని ఉన్న ఆ రైల్వే స్టేషన్లో టికెట్ ఇవ్వడానికి మాత్రం అధికారి ఉండడు. అసలు ఆ కౌంటర్ తెరిసి ఉండదు. రైల్వే సిగ్నల్స్ ఇచ్చే గార్డు కనపడడు. అతని సిగ్నల్స్ జాడ వినపడదు. రైల్వే స్టేషన్లో రైలు పట్టాలు, ప్రయాణికులు రైలు ఎక్కి దిగే ఫుట్పాత్ తప్ప మిగిలినవి ఏవీ ఉండవు. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన మంచినీటి కేంద్రం అయితే ఉంది, కానీ నీళ్లు వచ్చే కుళాయిలు ఉండవు. మద్యం సీసాలు అందులో మంచింగులకు మాత్రం కావాల్సినవి కల్పిస్తూ ఉంటాయి. ఇదేదో సినిమా కథ కాదు, సినిమాకు మించిన కథ. నిజానికి ఆ రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే రోజుకో పాట రూపంలో చెప్పొచ్చు, అరగంట స్టోరీగా చూపవచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగానే న్యూస్ ఇండియా టీవీ వాస్తవ కథనాలను సాగిస్తుంది. ఈ రైల్వే స్టేషన్ పర్యవేక్షణపై పూర్తి వివరాలు మరో బులెటిన్లో చూద్దాం. ఇది జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ రైల్వే స్టేషన్. ఎంతో హుందాగా కనిపించే రైల్వే స్టేషన్. జూరాల ప్రాజెక్టులో భాగంగా ఈ స్టేషన్కు ప్రియదర్శిని పేరుతో నామకరణం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ రైల్వే స్టేషన్ను నిర్మించారు. మొదట్లో బాగానే ఉన్నా కాలానుగుణంగా ఇది రైల్వే స్టేషన్ అన్న భావన అక్కడి ప్రయాణికుల్లో పోయింది. ఈ స్టేషన్ ప్రారంభంలో అన్ని వస్తువులు ఉన్నాయి. టికెట్ ఇచ్చే కౌంటర్ నుంచి టికెట్ను చెక్ చేసే ఆఫీసర్ వరకు ఉండేవారు. మంచినీరు నుంచి మినరల్ వాటర్ వరకు విక్రయ దుకాణాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఆ స్టేషన్ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అక్కడ ప్రతిరోజు ఉద్యోగం చేస్తున్నారన్న సంతకాలు కనిపిస్తున్నాయి. ఆయా ఉద్యోగులకు నెలసరి వేతనం ఇస్తున్నట్లు నిర్ధారణ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో వీటి పర్యవేక్షణ జరుగుతున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ప్రత్యక్షంగా మాత్రం ఆ మాటలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మందుబాబులు, ముక్క ఆటగాళ్లు తప్ప ఈ రైల్వే స్టేషన్లో ఏ ఒక్కరూ కనపడడం లేదు. రైళ్లు వస్తున్నాయి, పోతున్నాయి, ప్రయాణికులు ప్రయాణం సాగిస్తున్నారు, కానీ పర్యవేక్షకులు మాత్రం కనపడకుండా పోతున్నారు. న్యూస్ ఇండియా టీవీ ఆపరేషన్ ప్రియదర్శినిలో మరిన్ని విషయాలు మరో బులెటిన్లో వివరిస్తాం. స్టేషన్ దగ్గర ఎవరు పట్టించుకుని నాలుగు లేడు, తాగిపోతూ లెక్కు వస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి నీళ్లు లేవు తాగనిక స్టేషన్కి వచ్చిన వల్ల భయపడి ఎందుకే తిరిగిపోతున్నారు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎవరు లేనప్పుడు ఇంక తాగిపోతున్నారని చూసి ఈ స్టేషన్ లేకపోతే కూడా కూలర్లు కూడా భయపడి జూరాల ప్రాజెక్ట్ రోడ్ రైల్వే స్టేషన్ దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఉంది. ఈ రైల్వే స్టేషన్లో కానీ ఏ సౌకర్యం లేదు. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఒక్కరోజు కూడా రావడం లేదు. రీసెంట్ జరిగిన రైల్వే బడ్జెట్లో దీనికి రైట్ పర్పస్ మరియు